డయల్ యువర్ కలెక్టర్ ద్వారా సుదూర ప్రాంతాల వారి సమస్యలు పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. సోమవారం ఐఎంఏ హాల్లో నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు 15 కాల్స్ ప్రజల నుండి ఆయన స్వీకరించారు. అనంతరం ప్రజావాణి కొనసాగించారు. ప్రజావాణిలో 98 దరఖాస్తులను ప్రజల నుండి ఆయన స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జేసీ నాగేంద్ర, ఆర్డీఓ నరేందర్, డిఆర్డీఏ పీడీ అరుణశ్రీతో పాటు అన్ని విభాగాల అధికారులు ప్రజలు పాల్గొన్నారు. డబ్బులు వస్తాయి, శాంక్షన్ కాకపోతే నువ్వు ఏదో పాతది కట్టుకుని ఇప్పుడు చూపిస్తా అంటే కుదరదు. వచ్చే ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి మరియు 14న అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జగిత్యాల పట్న జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరితో కమిటీ వేయడం జరిగింది. ఉత్సవాలు ఘనంగా జరిపేటందుకు ఈ ఉత్సవాల కన్వీనర్లుగా ఉత్తమ్ ప్రకాష్ గారు, బాలశంకర్ గారు కన్వీనర్లుగా నక్మ లక్ష్మీనారాయణ చేయడం జరిగింది. అలాగే 5 నాడు అట్లాగే 14 ఏప్రిల్ నాడు జగిత్యాలలో జిల్లా కేంద్రంలో కొత్తగా జిల్లా కాబట్టి బాబు జగజీవన్ గారి జయంతి అట్లాగే అంబేద్కర్ గారి జయంతోత్సవాలు జరుపుకుంటే ఏంటంటే బహుజన దళిత ఐక్య వేదిక అందరం కలిసి పొన్నాల గార్డెన్స్లో సమావేశం ఏర్పాటు చేసుకుని ఏకగ్రీవంగా దాదాపు 90 మందితోటి కమిటీ వేసినాం. ఆ కమిటీలో మరి వేణును తర్వాత బాలశంకర్ గారు ఇద్దరు కన్వీనర్ ఉన్న విషయం విదితమే. ఈరోజు కొత్తగా జగిత్యాల జిల్లా ఏర్పాటు కావడం జరిగింది కాబట్టి ప్రభుత్వం తరఫున అట్లాగేందంటే దళిత సంఘాల తరఫున కూడా మరి ఈ 2 జయంతోత్సవాల్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈ కమిటీ వేసుకొని సామరస్యంగా మరి ప్రభుత్వం యొక్క సహకారము తర్వాత దళిత సోదరులు బీసీ మైనార్టీ అందరి వర్గాల్ని కలుపుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అందరూ కులమత భేదాలు లేకుండా అందరూ కూడా హాజరై మరి ఈ కార్యక్రమాన్ని 2 జయంతోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించేందుకు సహకారం చేసి అందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి మరి అందరికి కూడా మా అందరి తరఫున కూడా మనవి చేస్తున్నాము. జై భీమ్. ఈ నెల 5వ తారీఖున ఏప్రిల్ 14వ తారీఖున ఇద్దరు మహనీయుల యొక్క 2 జన్మదినాలు మరి ఘనంగా జరుపుకోవాలని మొట్టమొదటి జగిత్యాల జిల్లా ఏర్పడినటువంటి మొట్టమొదటి దళిత మహానుభావుల యొక్క మరి కార్యక్రమాలు ఘనంగా జరుపుకోవాలని చెప్పి
కన్వీనర్గా నేను, అదేవిధంగా ఉత్తమ్ ప్రకాష్ గారిని, కోకన్వీనర్గా భువనగిరి దేవయ్య గారిని, లక్మల లక్ష్మణారాయణ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళను కూడా కలుపుకొని దాదాపుగా 90 మందితోని పూర్తిగా జిల్లా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్నటువంటి దళిత బహుజన మొత్తం అంబేద్కరిస్టులు కూడా ప్రతి ఒక్కరూ ఈ జరగబోయేటువంటి 2 ఉత్సవాల్లో పూర్తి స్థాయిలో పాల్గొని మరి జగిత్యాల జిల్లాలో ఏర్పడేటువంటి ఉత్సవాల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ కూడా జరిగిన విధంగా మరి ఉత్సవాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే మరి బతుకమ్మ పండుగను ఏ విధంగా అయితే ప్రభుత్వ అధికారులు ముందుండి నడిపించారో ఈ మహనీయుల యొక్క మరి జన్మదినాన్ని కూడా పూర్తి స్థాయిలో అధికారికంగా అందరూ అధికారులు కూడా ఈ ఉత్సవాలలో పాల్గొనే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా బహుజన కార్యకర్తలు అంబేద్కరిస్టులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కదిలి వచ్చి ఈ ఉత్సవాలను విజయవంతంగా చేయాలని చెప్పేసి మరి ఒక్కసారి మీ అందరు కూడా జై అంబేద్కర్ జై జయంతి పూలే. డైలీ వర్క్ కలెక్టర్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో ఒక అరగంట సుమారులోనే 15 కాల్స్ వచ్చినాయి. ఈ 15 కాల్స్ కూడా ఈ శానిటేషన్ పైన కానీ, ఈ భూముల సమస్య పైన కానీ, ఇతరత్ర సమస్యల పైన కూడా వచ్చినాయి. సో చాలా సంతోషం అంటే ఒక్క దాని మీద కాకుండా వివిధ రకాల సమస్యలు కూడా వచ్చినాయి. టెక్స్ట్ బుక్స్ గురించి కూడా వచ్చింది. సో ఖచ్చితంగా ఏవైతే డైలీ వర్క్ కలెక్టర్ ప్రోగ్రాంలో వస్తున్నాయో, సో వీటిని వెంటనే సక్రమ పద్ధతిలో క్రమ పద్ధతిలో వీటిని వెంటనే పరిష్కారం చేయడానికి కూడా చర్యలు తీసుకుంటాం. ఇది ముఖ్యంగా బర్నింగ్ ఇష్యూస్ ఎక్కడైనా దూరం వాళ్ళు ఏమైనా రాలేకపోయినా కలెక్టరేట్కి జగిత్యాలకు రాలేకపోయిన వాళ్ళకి ఒక అవకాశంగా భావిస్తూ, అండ్ ఆ గ్రామంలో ఉన్న సమస్యలు కూడా ఎప్పటికప్పుడు చెప్పడానికి అవకాశంగా దీన్ని వినియోగించుకోవాలిగా